వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక 6వ వార్డు నందులపేట ఆలపాటి వెంకటరామయ్య ప్రత్యేక పురపాలక సంఘం ప్రాథమిక పాఠశాల నందు ఎన్ఆర్ఐ మువారాం పాఠశాల మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకులకు గ్యాస్ పొయ్యి సిలిండర్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం సంతోషకరమైన విషయం అని, పాఠశాలల విద్యార్థుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉందని అన్నారు. అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అమ్మఒడి అంటే మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్, అంటే పిల్లల్ని బడిలో చేర్చాలి రేపటి నుంచి సెలవులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెడ్మాస్టర్తో కలిసి మీరు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మీ పిల్లల్ని మా బడిలో చేర్చండి అని చెప్పేసి తల్లిదండ్రులకు మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా మీ పిల్లలు ఇక్కడ చదివారు కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వసతులు కావచ్చు, చదువు విషయం కావచ్చు, మధ్యాహ్న భోజనం కావచ్చు. తెనాలి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ బి విజయసారథి మాట్లాడుతూ, మున్సిపల్ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నందున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ పిల్లలందరినీ మన స్కూల్కి గవర్నమెంట్ స్కూల్స్కి పంపించిన వల్ల వాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి మంచి చదువు సన్నిలు ఈ స్కూల్లో ఇవ్వడానికి అవకాశం కలిగింది. మీరంతా వేలకు వేలు ఫీజులు కట్టి తీసుకెళ్ళిన అక్కడ ట్రైనింగ్ అయిన టీచర్స్ ఉండరు, బాగా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయిన టీచర్స్ ఉన్నందువల్ల మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మనసారా కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి జగన్నాథ్ నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు, స్కూల్ సూపర్వైజర్ బషీర్ అహ్మద్, శ్రీ వెంకటేశ్వర యోగా సేవా సమితి కన్వీనర్ ముద్దాభక్తుడి రమణయ్య, ఉపాధ్యాయులు నగరాజ కుమారి, విద్యార్థులు, తల్లిదండ్రులు, మెప్మా సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. స్థానిక మారిస్పేటలోని రాయల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ మహాత్మాగాంధీ శాంతి వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి ఉచిత యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామలింగాచారి మాట్లాడుతూ, విద్యార్థులు వేసవి సెలవుల్లో యోగాలో చేరి ఆరోగ్యవంతులు కావాలని కోరారు. స్కూల్ డైరెక్టర్ సైకం సత్యనారాయణ, ప్రిన్సిపల్ సైకం పద్మావతి, ఎస్వి యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సంగతి అందరికీ తెలుసు. ఆ ఆరోగ్యాన్ని ఎట్లా సంపాదించుకోవాలంటే చాలా సున్నితంగా సులువుగా తెలుసుకోవచ్చు. మన అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు 26, ప్రపంచంలో ఈ 26 అక్షరాలతో మనం ఎక్కడైనా వెళ్ళచ్చు. ఎంత గొప్పదనం అయినా కూడా 26 అక్షరాల్లో ఎట్లయితే ఉందో పతంజలి మహర్షి ఈ యొక్క యోగాసనాలు మనకు అందించారు. అనేక రకాలైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంటే మన బాడీ కూడా ఒక రకంగా చెప్పాలి సైంటిఫిక్గా ఒక ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీలో యోగాసనాల ద్వారా ఆ ప్రక్రియ జరిగి అవి ఆరోగ్యవంతాన్ని దారితీస్తాయి. బురిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో 3 రోజులుగా జరుగుతున్న ధ్యాన శిక్షణ తరగతులు ముగిశాయి. చెన్నై రామచంద్ర మిషన్ అనుబంధ సంస్థ హార్ట్ఫుల్నెస్ సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముగింపు సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ, ఏకాగ్రత, ధ్యానం పట్ల ఆసక్తి చూపే విద్యార్థులు అనూహ్య ఫలితాలు సాధిస్తారని చెప్పారు. ఒత్తిడి లేని జీవితాన్ని అలవర్చుకునేందుకు యోగా, ధ్యానం ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రపంచంలో అందరికీ కూడా ఈ యోగా, మెడిటేషన్, ఈ వాల్యూస్ని ఉచితంగా తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అన్ని దేశాల్లో కూడా పబ్లిక్కి, కార్పొరేట్సు, గవర్నమెంట్ ఆఫీసెస్సు, కాలేజీల్లో స్టూడెంట్స్కి, ఫ్యాకల్టీకి, వీళ్ళందరికీ కూడా ఫ్రీగా ఈ యోగా క్లాసెస్ నడుపుతున్నాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అదే మాదిరి మన ఊళ్ళో ఈ మన ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం కూడా మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చిన ఎంఆర్కే మూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ కంచనపల్లి రమణ తదితరులు పాల్గొన్నారు. ఏఎస్ఎన్ ఫార్మసీ కళాశాలలో శ్రీ రామచంద్ర మిషన్ వారు హార్ట్ఫుల్నెస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో యోగా శిక్షణా తరగతులు గత 3 రోజులుగా గురువారం నాడు ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం, శనివారం ఈరోజు ముగింపు ఉత్సవాల సందర్భంగా విద్యార్థుల్లో యోగా ఎంతో చాలా ఆవశ్యకత ఉన్నది. అలాగే ఏకాగ్రతకు, టెన్షన్ నుంచి రిలీఫ్ ఉండటానికి ఇది కొంత సమయం వెచ్చించి ప్రతిరోజు దినచర్య కార్యక్రమంలో యోగా చేయడం వలన ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశాలున్నాయి. మార్కెట్ సమీపాన గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేశారు. ప్రతినిత్యం 10,000 మందికి మినరల్ వాటర్ను అందజేయటమే కాకుండా ప్రతి శనివారం 5,000 మందికి మజ్జిగ అందజేయటం గమనార్హం. 10 సంవత్సరాలుగా వేసవి కాలంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం ముదావహం.
మార్చి నెలలో ప్రారంభించిన చలివేంద్రం వర్షాకాలం వచ్చి ఒకటి రెండు వానలు పడే వరకు కొనసాగుతూ ఉంటుంది. తెనాలి పట్టణానికి ప్రతినిత్యం చుట్టుప్రక్కల గ్రామాల నుంచి 50,000 పైగా జనం మార్కెట్ సెంటర్ నుండే వెళుతూ ఉంటారు. అలాంటి వారికి గణేష్ యూత్ వారు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని శనివారం మజ్జిగ కార్యక్రమాన్ని ప్రారంభించిన విద్యుత్ డిఈ ఆవుల మురళీకృష్ణ యాదవ్ అన్నారు. మనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తుంటాము, అన్ని కార్యక్రమాల్లో కూడా నిజంగా అవసరంలో ఉన్న మనుషులకి అవసరం తీర్చడం అనేది ఈ రోజున సమ్మర్కి ఎలా ఉంది అన్నది అందరికీ తెలుసు. ఇలాంటి విషయంలో ఈ టైంలో అందరూ కూడా ఒక చుక్క నీరు ఎక్కడ దొరుకుద్దు అని ఎత్తుకునే పరిస్థితిలో మన వీరవల్లి మురళి గారు ఈ సెంటర్లో మంచిగా ఫ్రెష్గా ఒక డిస్టిల్డ్ వాటర్ తోటి ఫ్రెష్ మజ్జిగ ఇవ్వడం అనేది నిజంగా వారిని అభినందిస్తున్నాను. సో దాన్ని మేము కూడా టేస్ట్ చూసాము. లేటర్ చెప్పాలంటే ఇంత రుచికరమైనటువంటి మజ్జిగని ఈ ఎండాకాలంలో ఈ ఎండల మధ్యలో పంపకం చేయటం అనేది నిజంగా వారి కృషికి అభినందించాలి. ఇంకా ఈ కార్యక్రమంలో ఏడీఏ విశ్వేశ్వర ప్రసాద్, కావూరి కిషోర్, బొద్దులూరి వేణు తదితరులు పాల్గొన్నారు. ఎక్కమాల నాగేశ్వరరావు స్మారకార్థం ఈ రోజు మజ్జిగ పంపిణీ చేశారు. ఈడీ గారు వచ్చి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మాకు చాలా సంతోషం. వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఒక మంచి కార్యక్రమంలో తప్పకుండా మేము వస్తామని చెప్పేసి వారు వచ్చి చాలాసేపు ఇక్కడ స్పెండ్ చేయడం అనేది నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. వారు ఏదైతే ఒక స్ఫూర్తినిచ్చారో మాకు, దాన్ని రెట్టించిన ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాల ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పేసి మరొకసారి ఇప్పుడు ఒక చిన్న విరామం.